ఇది ఇప్పుడు వేగిపోయి మరో 2 మినిట్స్ ఇలాగ వేగినాక ఇందులో వాటర్ మసాలా దినుసులు వేసేసాం. ఇప్పుడు వేగిపోయి ఇందులో టేస్ట్ తేడానికి సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా గుండ, కొంచెం జీర పౌడర్, కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపిస్తాం. ఇప్పుడు బాగా కలిపిస్తున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ఇవి ఎక్కడైనా పచ్చిగా ఉండిపోతాయేమోనని కొంచెం వాటర్ వేసుకుందాం. లిటిల్ బిట్ కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకున్నాం మొత్తం. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఉంచేసుకుందాం. కూర చూసారా బాగా వేగిపోయింది. నేను 10 మినిట్స్ అన్నాను కానీ 10 మినిట్స్ కూడా పట్టలేదు, ఎందుకంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, తొందరగా ఏ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ నేను చెప్పినట్టు పల్లీలు, పల్లీలు పొడి చేసుకున్నాను. ఏచి ఇవి మొత్తం పొడలేక కాకుండా చిన్న చిన్న పలుకుల్లో తగిలితే మనకి తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది, అందుకని చెప్పి నేను చిన్న చిన్న పలుకులు తగిలేటట్టు పెట్టుకున్నా. ఇప్పుడు ఇది చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటున్నా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సాచి తలకి ఫేవరెట్ కర్రీ. యాక్చువల్గా నాకు ఇది అచ్చులు పెడతాం తెలుసు, యాక్చువల్గా మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి గట్రా మనకు తెలుస్తుంది, మన సైడ్ వాళ్ళకి అచ్చులు పెడతాం కానీ ఇలా వండుతారని తెలియదు. సాచి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ తిన్నారు తెచ్చారు అని చెప్తే అది వాడు చెప్పినాక ఇలా చెయ్యాలేమో ఇలా ఉంటుందేమో అని నేనే ట్రై చేశాను. మరి కొంచెం వేసుకుంటున్నాను. గోచిపిడికాయలకు పల్లీ ఫ్లేవర్ పట్టేటప్పుడు పట్టేనంత వరకు ఒక 2 మినిట్స్ ఇలా ఉంచుకుందాం. తర్వాత గ్యాస్ బంద్ ఇలా ఒక 2 మినిట్స్ వేగించుకుందాం. చూడండి కర్రీ, ఇందులో పల్లీలు కూడా ఉన్న చిన్న చిన్న పీసెస్ కనిపిస్తున్నాయి. ఇవి రైస్తో తినేటప్పుడు మనకు భలే తగులుతాయి. అదేవిధంగా రోటీకి కూడా చాలా బాగుంటుంది కర్రీ. సింపుల్ అండ్ ఈజీ కర్రీ. మెయిన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడమే కొంచెం ప్రాబ్లం. కొంచెం ముందుగా కట్ చేసి పెట్టుకుంటే మాత్రం కర్రీలో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకన్నా ఈజీగా తయారైపోయే రెసిపీ. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.